బ్రేకింగ్ చూస్తున్నారు మీడియాతో లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించింది అంటున్నారు కేటీఆర్ నలభై శాతం ఓట్లు సాధించడం మామూలు విషయం కాదన్నారు జగన్ను ఓడించేందుకు షర్మిలను పావుగా వాడారంటున్నారు కేటీఆర్ అంతకుమించి షర్మిలకు ఏమి లేదన్నారు పవన్ విడిగా పోటీ చేసుంటే ఫలితాలు వేరేలా ఉండేవన్నారు కేటీఆర్ రోజు జనంలోకి వెళ్ళే కేతిరెడ్డి ఓడిపోవడం ఏంటంటూ కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు సంచులతో దొరికినోడు ముఖ్యమంత్రి అయ్యాడంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు ఇక ప్రజలతో తమకు గ్యాప్ వచ్చింది మా వైఖరి మార్చుకోవాలంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు ప్రజలది తప్పు అనడం అంటే మాదే తప్పు అవుతుందని కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మొత్తం మీద సంచులతో దొరికినోడు ముఖ్యమంత్రి అయ్యాడంటూ చంద్రబాబును ఉద్దేశించి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు రోజు జనంలోకి వెళ్ళే కేతిరెడ్డి ఓడిపోవడం ఏంటంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఇక పవన్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవంటున్నారు కేటీఆర్ షర్మిలను మాత్రం ఏపీలో జగన్ ఓడించేందుకు పావుగా వాడారంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు మొత్తం మీద కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చిన జగన్ ఓడిపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు ఎస్ మధు జైన్ అవుతున్నారు మధు మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా జగన్ ఓటమికి సంబంధించి అట్లాగే చంద్రబాబు నాయుడుకు సంబంధించి దాంతోపాటు పవన్ కళ్యాణ్ సంబంధించి ఓవరాల్గా ఏపీ రాజకీయాలకు సంబంధించి కేటీఆర్ సంచలన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ వ్యాఖ్యలను రకమర్చొచ్చు ఎగ్జాక్ట్లీ ఢిల్లీలో ఉన్నారు కేటీఆర్ హరీష్ రావు మీడియా సమావేశం తర్వాత అక్కడే ఉన్నటువంటి మీడియా చిట్ చాట్ చేశారు దాంట్లో భాగంగా నిజంగానే కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు గతంలో రెండు వేల ఇరవై మూడు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఒక్క సీటు కూడా రాకపోవడము తర్వాత జరుగు తదితర జరుగుతున్న పరిణామాలు వరుసగా ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండడము వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ ప్రజలకు మాకు గ్యాప్ వచ్చిన మాట వాస్తవం అనేటువంటిది కేటీఆర్ అంగీకరించారు దాన్ని సరిచేసుకోవడానికి మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం త్వరలోనే ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తాం పార్టీతో క్యాడర్తో ప్రజలతో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు ముఖ్యంగా పార్టీ క్యాడర్కి మేము దూరమయ్యాం పార్టీని ప్రభుత్వాన్ని ఈక్వల్గా చూడడంలో విఫలమయ్యాము అనేటువంటి ఒక మాట ఆయన చెప్పే ప్రయత్నం చేశారు అందులో భాగంగానే గ్యాప్ వచ్చింది అనేటువంటి మాట మాట్లాడారు దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్నికల విషయంలో కూడా మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో విపరీతమైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందంటూ ఆయన మాట్లాడారు అయినా ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ను తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు అసలు జగన్ ఓటమికి సంబంధించిన విషయం పైన విశ్లేషణాత్మకంగా మాట్లాడారు అటు పవన్ ఇటు షర్మిలను పావుగా వాడారు పవన్ విడిగా పోటీ చేస్తుంటే ఫలితాలు వేరేలా ఉండేటివి చిన్న తక్కువ పర్సెంటేజ్లోనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం అటు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వా కూటమితో కలవకుంటే ఫలితాలు తారుమారయ్యేటివి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు తర్వాత షర్మిల విషయంలో కూడా రెస్పాండ్ అయ్యారు షర్మిలను కేవలం జగన్ని ఓటమి చెందించడానికి ఓ ఆయన ఓటమి కోసమే షర్మిలను ఒక పావుగా వాడారంటూ స్టేట్మెంట్ చేశాడు తర్వాత కేతిరెడ్డి సంబంధించినటువంటి అంశం కూడా కేటీఆర్ మాట్లాడారు ఎప్పుడు ప్రజల్లో ఉండేటువంటి కేతిరెడ్డి ఓడిపోవడం కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు ఇంకొకటి ప్రధానంగా ప్రతిరోజు జనంలోకి వెళ్ళిన ఇలాంటి ఓటమిలను ఈసారి ప్రజలు ఇచ్చారు అది అంతుపట్టని విషంగా ఉంది అంటూ స్టేట్మెంట్ చేస్తూనే సంచులతో దొరికిన వారు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు డబ్బు సంచులతో దొరికిన వారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు ఆయన రేవంత్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు ఓటుకు నోటు విషయంలో అప్పుడు ఆయన స్టీఫెన్ సంబంధించినటువంటి కొనుగోలు విషయంలో ఆ ప్రస్తావనను తీసుకుంటూ ఆయన సంచు డబ్బు సంచులతో దొరికినటువంటి వారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యారు అంతకుమించి పెద్దగా ఏం లేదు మాకు అహంకారం ఉందనేటువంటిది ఒక కృత్రిమంగా ప్రచారం చేశారు ఆత్మవిశ్వాసానికి అహంకారానికి చాలా తేడా ఉంది మాది ఆత్మవిశ్వాసం అంటూ చెప్పారు అభివృద్ధిలో మాతో పోటీ పడలేని వారే అహంకారం అంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు దాంతోపాటు మొత్తం జిహెచ్ఎంసీ సరౌండింగ్లో చాలా భారీ ఎత్తున విజయం సాధించాము చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పుకోలేకపోయామంటూ మాట్లాడారు ఈ యొక్క కేటీఆరే కాదు హరీష్ రావు కూడా చిట్చాట్లో కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తారు అధికారులంతా కూడా ఇప్పటికీ కూడా ఇప్పుడు గెలిచి ఆరు నెలలు ఏడు నెలలు దాటినప్పటికీ ఇంకా కాంగ్రెస్ అధికారులు అంతా కూడా బీఆర్ఎస్ చెప్పు చేతుల్లో నడుస్తున్నారు అంటూ చేస్తున్నటువంటి కామెంటే అది కాంగ్రెస్ చేతగాని పాలన కిందకు వస్తున్నట్టు స్టేట్మెంట్ చేశారు మా పార్టీలో చేరిన వాళ్ళలో పది మంది ఓడిపోయారు ఫిరాయింపుల వల్ల మాకు పెద్దగా లాభం జరగలేదు అనేటువంటి మాట్లాడారు తెలంగాణలో ఫ్యూచర్ లో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ పార్టీ ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు చెప్పిన హామీలు అమలు చేయలేదు ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు అవుతుంది మా పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు మాకు గ్యాప్ వచ్చిందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు ఒక రకంగా ఆయన ఇప్పటికీ అంటే వాళ్ళ పార్టీ రియలైజ్ అయిందని ఒప్పుకున్నట్టేనా అలాగే సంచులతో దొరికిన వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారంటూ ఆయన వ్యాఖ్యానించినట్టు రేవంత్ రెడ్డి ఉద్దేశించి అదే కేసులో అటు చంద్రబాబు కూడా ఉన్నారు ఇద్దరికి ఆ మాట తగిలేలా అనుకోవచ్చు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే డైరెక్ట్ గా ఆయన కొన్ని చేసినటువంటి స్టేట్మెంట్ గతంలో మనం చూసాం మీ ప్రజలు మోసపోయారు కాంగ్రెస్ హామీలతో అనేటువంటి గతంలో మొన్నటి వరకు స్టేట్మెంట్ చేస్తారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తర్వాత బిఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు ఢిల్లీ వేదికగా ప్రజలు తప్పు చేశారు ఓట్లు కాంగ్రెస్ వేసి అంటే అది మా తప్పవుతుంది సో ప్రజలతో గ్యాప్ వచ్చింది దాన్ని సరిదిద్దుకుంటాం మళ్ళీ మేము తిరిగి అధికారంలోకి వస్తాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అన్నటువంటిది కానీ మా దగ్గరకు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆరు ఎమ్మెల్యేలను తీసుకున్నారు ఆరు ఎమ్మెల్సీలను తీసుకున్నారు ఆరు స్కాములు చేశారు సో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు దాన్నే ఆయన కేటీఆర్ ఈరోజు ఉట్టంకిస్తూ ఢిల్లీలో చిట్చాట్లో భాగంగా చెప్పే ప్రయత్నం చేశారు దాంతోపాటు ముఖ్యంగా డబ్బు సంచులతో దొరికినటువంటి వారు ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటువంటి స్టేట్మెంట్ నిజంగానే ఇద్దరికి తగిలేటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఓటుకు నోటు కేసులో స్టీఫెన్సన్ అప్పుడు ఆంగ్లో ఇండియన్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నామినేటెడ్ ఎమ్మెల్యే ఆయన కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంలో రేవంత్ రెడ్డి కెమెరాల ముందు అడ్డంగా దొరికారనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూనే ఆయనే ముఖ్యమంత్రి అయ్యారంటూ డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని ఆయన టార్గెట్ చేస్తూ కేటీఆర్ ఢిల్లీలో చిట్చాట్లో భాగంగా మీడియా ప్రజలతో మాట్లాడారు అటు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే కేసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇద్దరిని టార్గెట్గా ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడినటువంటి చిట్చాట్లో ఎక్కువ శాతం ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలతో పాటు ఆంధ్ర సంబంధించిన రాజకీయాలను రెండింటినీ ఆయన మాట్లాడుతూ చెప్పారు తర్వాత ఫిరాయింపుదారులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన సుప్రీంకోర్టు కఠిన తీర్పు దీనికి ఇవ్వాలి దీనిపైన సుప్రీంకోర్టును తలుపు తడుతున్నాం కాబట్టి వాళ్ళందరిపైన అనర్హత వేటు వేసేలా ప్రయత్నం చేస్తూ ఉంది బీఆర్ఎస్ సో వారందరూ అనర్హత వేటు పడక తప్పదు అంటూ కూడా ఆయన స్టేట్మెంట్ చేశారు సో మొత్తానికైతే ప్రజలతో గ్యాప్ వచ్చింది పార్టీ మారిన పార్టీ అంటే మేము తీసుకున్న కాంగ్రెస్ తీసుకున్నట్టు కాంగ్రెస్ నుంచి తీసుకున్నటువంటి ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో మాకు పెద్దగా లాభం జరగబోగా నష్టం జరిగింది విషయాన్ని కేటీఆర్ హరీష్ రావు ఒప్పుకున్నట్టుగా తెలుస్తా ఉంది మొత్తం మీద కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చిన జగన్ ఓడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్న కేటీఆర్ నలభై శాతం ఓట్లు సాధించడం మామూలు విషయం కాదన్నారు అయితే జగన్ ఓడించేందుకు షర్మిలను ఏపీలో పావుగా వాడారని అంతకుమించి లేదన్నారు పవన్ విడిగా పోటీ చేస్తుంటే ఫలితాలు వేరేలా ఉండేవని కేటీఆర్ వ్యాఖ్యానించారు రోజు జనంలోకి వెళ్ళే కేతిరెడ్డి కూడా ఓడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు మొత్తం మీద తెలంగాణకు సంబంధించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డబ్బు సంచులతో దొరికిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడని ఇక ప్రజలను తప్పుపడితే తామే తప్పులు ఇరుక్కుంటామని ఇక్కడైనా తమ ధోరణి మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలతో గ్యాప్ వచ్చిన మాట వాస్తవం అంటూ కేటీఆర్ ఒప్పుకున్నారు ఇటు ఎమ్మెల్యేల ఫిరాయింపు సంబంధించి కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు బీజేపీ కాంగ్రెస్లను తప్పట్టారు కేటీఆర్ ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చి చిట్చాట్ సందర్భంగా ఈ సంచలనకర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు